ఎస్ సార్ ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామ పంచాయతీలో ఉన్నాం సాధారణంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అంటే చాలా చిన్నగా ఉంటాయి కానీ పటేల్గూడలో ఒక మినీ కలెక్టర్ ఆఫీస్ని తలపించే విధంగా ఇక్కడ గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు అట్లానే అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి ఇక్కడున్న వార్డు సభ్యులతో పాటు స్థానిక సర్పంచ్ ఈర్ల నితీష చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉన్నాం నాతో పాటు సర్పంచ్తో పాటు మహిళా వార్డు మెంబర్లు ఉన్నారు అసలు అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది ఎందుకంటే కొన్ని ఆరోపణలు కూడా ఈ పంచాయతీ మీద వస్తున్నాయి కాబట్టి సరే ఆరోపణలు పక్కన పెడితే అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా నమస్తే సో మాకు చాలా సంతోషంగా ఉంది సాధారణంగా మేం కవరేజీలకు వెళ్ళినప్పుడు కలెక్టర్ ఆఫీసులు ఇంత లెవెల్లో ఉంటాయి కానీ ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇంత అద్భుతంగా జనాలకు అందుబాటులో ఉందంటే నిజంగా మీ కృషి ఎంతో కొంత ఉందనుకోవచ్చు ఏం చెప్తారు నమస్తే అండి అందరికీ నా పేరు నితీష నేను పటేల్గూడ గ్రామంలో సర్పంచ్గా చేస్తున్నాను సో ఫస్ట్ మేము మహిళా మండల్ వాడుకున్నాము పంచాయత్ ఆఫీస్ లాగా అండ్ అది మాకు కష్టం అవుతుంది చిన్నగా ఉంది అని చెప్పేసి పెద్దల సహకారంతో ఎమ్మెల్యే గారి సపోర్ట్తోని మేము ఈ బిల్డింగ్ని పెట్టుకున్నాము అండ్ దీనికి అక్రాస్ టూ టూ క్రోర్స్ అయింది దీని ఖర్చు సో ఇలా ఇప్పటికైతే ఇట్లా ఆఫీస్ మేము చేసుకున్నాము నితీష్ గారు అభివృద్ధి విషయానికి వస్తే మీ వార్డు మెంబర్లో మెజారిటీ లేడీసే ఉన్నారు కానీ ప్రతి వాళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇతర పార్టీల వాళ్ళు అంటారు ఇక్కడ అంతా భర్తలదే పెత్తనం లేకపోతే మగవాళ్ళే పెత్తనం చేస్తారు వీళ్ళ పాత్ర ఏమీ ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు మీరేమో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నారు మీరే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఏం చెప్తారండి నిజంగానే మీరే సీట్లలో ఉండి మీరే పనులు చేపిస్తూ ఉన్నారు నేనే చేపిస్తున్నాను హ్యాజ్ సర్పంచ్గా అండ్ చూసే వాళ్ళ బట్టి కూడా ఉంటుంది కదా ఎవరు చేస్తున్నారు ఏంటి అని అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా చేస్తున్నారా డెవలప్మెంట్ అవుతుందా పటేల్ గూడకి అదొక్కటి చూడాలి ఎన్నో ఆరోపణలు అయితే వస్తూ ఉంటాయి అవన్నీ అయితే మేము పట్టించుకోవట్లేదు ఏదైనా కానీ సర్పంచ్ దాంట్లో నుంచే అవుతుంది అంటే ఏమన్నా రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పగలరా మీరు ఇందాక చెప్తూ ఉన్నారు మీటింగ్లో కానివ్వండి కాలనీస్లో పెద్ద ఎత్తున రోడ్లు అవుతూ ఉన్నాయి గతంలో డ్రైనేజ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడమని చెప్పి మీరు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు ఏమేమి జరిగినాయి అసలు రెండు మూడు కాలనీలు ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా మేము గెలవకముందు పీపీసీ అండ్ ఇవన్నిటికి రోడ్స్ లేవు అండ్ మేము వచ్చిన తర్వాత రోడ్స్ అయినాయి సిసి రోడ్స్ అవన్నీ అండ్ యాక్సెస్ హోమ్లో నైన్ ఇయర్స్ నుంచి వాళ్ళు డ్రైనేజ్ గురించి ప్రాబ్లం అవుతుంది అండ్ రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ అది క్లియర్ కూడా చేసాం మేము సో ఆ కాలనీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అది మెయిన్ మేజర్ ఇష్యూ వాళ్ళకి డ్రైనేజ్ ఇష్యూ నైన్ ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు అది కూడా సాల్వ్ చేశాము ఇవి అయితే ఉన్నాయి అండ్ మిగతావన్నీ కూడా మేము ఫుల్ఫిల్ అయితే చేస్తున్నాము ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఇందాక మీ దగ్గరకు వచ్చేటప్పుడు బయట కొంతమంది మహిళలు ఆధార్ కార్డులు తీసుకొని వచ్చారు ఏవో పింఛన్ గురించి మాట్లాడడానికి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఒక లేడీ ఉన్నారు కాబట్టి సర్పంచ్గా మేము దగ్గరికి వెళ్ళి మా పర్సనల్ ప్రాబ్లమ్స్తో పాటు ఏవైతే అవసరమైతే అవి చెప్పుకోగలుగుతున్నామని చెప్పి సో ఎట్లా అనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళు ఒక కష్టంతో మీ దగ్గరికి వస్తారు మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్గా ఉన్నారు అందులో యువ సర్పంచ్గా ఉన్నారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ బాధలు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది నిజంగానే వాళ్ళకి క్లియర్ చేయాలనిపిస్తుందా ఏం చెప్తారు అయ్యో క్లియర్ చేయడానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్లోకి వచ్చాము అందరి తరపున మెయిన్ పర్సన్ లాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ సాల్వ్ చేయడానికే ఉన్నాము అండ్ వాళ్ళకి సాల్వ్ చేస్తేనే కదా మేము కూడా గెలిచినందుకు ఏదో ఒకటి ఉంటుంది మాకు కూడా అంతే సో ఎట్లా అనిపిస్తుంది అండి యాజ్ ఎ ఉమెన్గా సరే ఈ రాజకీయాలు సర్పంచ్ ఇవన్నీ పక్కన పెడితే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీ మామగారు కానివ్వండి ఆయన ఎంపీపీగా ఉన్నారు మీ భర్త కూడా ఇక్కడ పాలిటిక్స్లో యాక్టివ్ ఉన్నారు మీకు ఒక అవకాశం ఇచ్చి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టి మీ ద్వారా ఇంత అభివృద్ధి జరుగుతుంది మీ ద్వారా ఇంత సేవ జరుగుతుంది యాజ్ ఎ ఉమెన్గా అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అండ్ మేము ఏంటి అంటే జెంట్స్కి లేడీస్కి ఏ పెద్ద డిఫరెన్స్ లేరు ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఈక్వల్ సొసైటీకి అని అదొక ప్రూఫ్ అంతే ఫైనల్గా సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతూ ఉన్నాను సరే వివాదాల్లోకి మీరు ఎప్పుడు రాకపోయినప్పటికీ ప్రతిపక్ష నాయకులు ఒకటే చెప్తూ ఉంటారు అసలు ఈ సర్పంచ్ అందుబాటులో ఉండదు అంత భర్త పెత్తనమే ఉంటుంది సర్పంచ్ కాలనీల్లోకి రాదు తిరగదు అనేది వాళ్ళ ఆరోపణ అంటే నిజంగానే కాలనీలోకి మీరు వెళ్ళరా లేకపోతే వాళ్ళు పూర్తిగా చేస్తున్న ఆరోపణల గెలిచిన తర్వాత ప్రెగ్నెంట్ సంథింగ్ నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను వెళ్ళలేకపోయాను అండ్ ఇప్పుడైతే వెళ్తున్నా నేను నిన్న సూర్యోదయ కాలనీలో ఒక టెంపుల్ ఇనాగ్రేషన్ అయింది అండ్ దానికి కూడా నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నాము ఎంపీపీ గారు కానీ నేను కానీ అందరము అది మొత్తం కంప్లీట్ అయ్యాకనే మేము వచ్చాము సో మేమైతే అన్నింటిలో పాల్గొంటున్నాను ఇప్పుడైతే గుళ్ళకి సంబంధించి గుళ్ళు కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నారు పంచాయతీ వాళ్ళ సహకారం ఉంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఎట్లా ఉందండి నిజమేనా అవునండి ఇప్పుడు దుర్గమ్మ గుడి కడుతున్నాము అది వర్క్ నడుస్తుంది తొందరలో అది కూడా కంప్లీట్ అయిపోతుందండి అయితే మనతో పాటు మహిళా వార్డ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వార్డ్ మెంబర్గా గెలిచిన తర్వాత మేము ఎంతో కొంత చేయగలుగుతున్నాము మేడం మీరు ఏ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అసలు మీరు గెలిచిన ఈ మూడేళ్లలో మీ వార్డ్కి ఏం చేయగలిగారు అంటే ఏం చెప్తారు నేను సెవెంత్ వార్డ్ మెంబర్ నుంచి మాట్లాడుతున్నానండి నేను గెలిచిన దగ్గర నుంచి కూడా మాకు సహకరించడం వల్ల సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ మరి పెద్దలైనటువంటి ఈర్ల దేవానంద్ గారు కానీ మాకు కొంచెం సహకరిస్తున్నారు మా వార్డ్ మెంబర్లో రోడ్లు వేయించడం కానీ స్ట్రీట్ లైట్స్ వేయించడం కానీ సమస్యలు పెన్షన్స్ కానీ మహిళలకు కానీ ఇప్పుడు గతంలో పాత పంచాయతీ ఉంది అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పెద్దల సహకారంతో టూ టూ క్రోర్స్ పెట్టి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారు సో అక్కడ ఉన్నటువంటి డోక్రా మహిళలేంటి మా కాలనీలో వాళ్ళకు కూడా అక్కడ పాత గ్రామ పంచాయతీని కే ఇవ్వటం కానీ ఉచితంగా మీరు మీరు సమస్యలు ఉంటే మీరు అక్కడ మాట్లాడుకోండి అని చెప్పేసి ఇవ్వడం కానీ మాకు మే మాకు మేముగా మాట్లాడుకోవటం జరిగింది ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి మొన్న జరిగినటువంటి గ్రామ సభలో కూడా ప్రతిపక్షాలు మాట్లాడిన విధంగా తీరు బాలేదు ఎందుకంటే మీకు సమస్యలు ఉంటే చెప్పాలి మీకు మీరు గౌరవించుకోవాలి ఎదుటి వాళ్ళని గౌరవించే విధంగా ఉండాలి అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు గ్రామ సభలో ప్రతిపక్షాలు కావాల్సినవి అడగాలి చేపించుకోవాలని చెప్పి కానీ ప్రతిపక్ష నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో ఇక్కడ ఎవరు సర్పంచ్ అయితే ఉన్నారో మా మాటను తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళది ఏకఛత్రాధిపత్యం వాళ్ళు చెప్పిందే నడవాలి అనుకుంటారు అనేది వాళ్ళ ఆరోపణ ఏం చెప్తారు ఎందుకు వినలేకపోతున్నారు మీ పాలకవర్గం వర్గం ప్రతిపక్షాలు చేసే ఏవైతే వి వినతుల్ని లేదండి ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవట్లేదు సభలో ఏంటి ఎక్కడ ఏది చేయకుండా ఉన్నదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా చెప్తున్నారు కానీ ఇక్కడ జరిగిన ప్రతి డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు గ్రామ పంచాయతీని కట్టించడం కానీ గుళ్ళు కట్టించడం కానీ పెన్షన్స్ ఇవ్వడం కానీ లేదంటే భూ సర్వేలు ఒక కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళకి విన్నవించడం కానీ అన్నీ జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆరోపణలు అనేది మేము మళ్ళీ ముందు ముందు ఆలోచించి మేము వాళ్ళకి విన్నవించే విధంగా మాట్లాడతామని వినయంగా కోరుకుంటున్నాం అయితే మనతో పాటు ఉప సర్పంచ్ గారు ఉన్నారు ఎట్లా ఉందండి ఎందుకంటే చాలా గ్రామ పంచాయతీలకు మేము వెళ్ళినప్పుడు సర్పంచ్కి ఉప సర్పంచ్కి పెద్ద లోల్లు ఉంటుంది మీ దగ్గర ఎట్లా ఉంది ఏం చెప్తారు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది తెలిసే చేసుకుంటున్నాం ఇప్పటికైతే అభివృద్ధి బాగానే ఉంది అట్లా సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీ పీర్ల అందరం కలిసి వార్డ్ నెంబర్లు అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము అలాంటిది ఏమీ లేదు డెవలప్మెంట్ అయితే బాగా జరిగింది ఇప్పటికీ ముందుకంటే ఇప్పటికే బాగా జరిగింది ఇంకా కూడా చేస్తాం మేము కరోనా వచ్చినప్పుడు అనకూడదు కానీ కొంతమంది సర్పంచ్లు ఇదే నియోజకవర్గంలో పాపం బయటికి రాలేదు వాళ్ళు కూడా వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి కానీ మీ పంచాయతీకి సంబంధించి దేవానంద్ గారు కానివ్వండి సర్పంచ్ గారు భర్త కానివ్వండి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి మీరు మీ వార్డు మెంబర్లు అందరూ వాళ్ళకి సేవ చేయగలిగారు ఇప్పుడు ఎట్లా అనిపించిందండి కరోనా సమయంలో చాలా బాగా అనిపించింది మాకు ఏం అనిపించలేదు మాస్కులు పెట్టుకున్నాం శానిటైజర్లు వాళ్ళకి చేసేటవి చేసినాం మేము సేవలు అయితే బాగా చేసినాం అప్పుడు నేను వాళ్లకు బాగా సేవలు చేసినాం ఇప్పటికైనా ఇంకా చేయాలనుకుంటున్నాం ఎట్లా ఉందండి మీ వార్డుకి సంబంధించి ఎట్లా చేయగలుగుతున్నారు నేను ఫస్ట్ వార్డ్ మెంబర్ నా పేరు పుష్పలత వార్డులో అయితే అన్ని క్లియర్ చేసుకున్నాము లైటింగ్ కానీ రోడ్లు కానీ ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతం బాగుంది మా వార్డు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పటేల్ గూడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే వరకు నిద్రపోయేది లేదని చెప్పి ఇక్కడున్న సర్పంచ్ ఈర్ల నితీష చెప్తూ ఉన్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది నిజంగానే సర్పంచ్ గారు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు చెప్పినట్టు ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దగలుగుతారా లేదా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చేరు నియోజకవర్గం నుంచి